హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఒక గుడి గురించి చూపిస్తానండి. చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం అండి అది. ఏమి గుడి అంటే అండి, ఇక్కడ మన అనంతపురం జిల్లాలోన చాలా ప్రసిద్ధిగాంచిన నేటికంటి ఆంజనేయ స్వామి కసాపురం గుడి అండి. చాలా చాలా ఫేమస్ అండి. ఎంత ఫేమస్ అంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే నేటికంటి ఆంజనేయ స్వామి అండి. ప్రతీ కార్తీక మాసంలోన చాలా చాలా బాగా జరుగుతుందండి ఈ ఆంజనేయ స్వామి. ఈ మంగళవారం కానీ శనివారం కానీ ఇక్కడ ఈ దేవస్థానంలో ఇసుకేచి రాలనంత జనం ఉంటారండి. ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఎంత జనం అంటే అంత జనం ఉంటారండి. ఏ కోరికనండి, ఎవరో చెప్తే ఇని చెప్పడం లేదు. సోయాన ఎప్పటి నుంచో నాకు ఇక్కడ మా జేజెమ్మిడితో పోయి నాకు అలవాటండి. దాదాపు 14-15 సంవత్సరాల వయసప్పటి నుంచి జేజి మా నాన్న వాళ్ళమ్మ జేజి జేజెమ్మిడితో పోయి నాకు ఇట్లా అలవాటండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టడము, నైట్ అక్కడ నిద్ర చేయడము చాలా మంచిదండి. మన కోరికలు తీరుస్తాడు. ఎక్కడైనా కానీ మా జేజికి నైట్ నిద్ర చేస్తేనే సంతోషం అండి. కసాపురమైన ఏ దేవస్థానానికి వెళ్ళినా ఇదే అండి. ఇక్కడ దేవుని గుడి ముందర మనకి గుళ్ళకు అలో లేదు కదండి మనం వీడియో తీయడం. అందుకనే బయట నుంచి నేను ఇట్లా నిల్చొని మీకు ఈ గుడి బోర్డు చూపిస్తానండి. శ్రీ నేటికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అని ఇక్కడ అనంతపురం జిల్లాలో చాలా ఫేమస్ అండి ఇది. ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి అని మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోండి. అంత ఫేమస్ అన్నమాట ఈ నేటికంటి ఆంజనేయ స్వామి. చాలా మంచి జరుగుతుందండి. ఇప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ ఇసుకేసి రాలినంత జనం అంటాను కదండి. అలానే ఈ మామూలుగా ఇడి దినం అయితే ఇలా మనకి ఫ్రీగా ఉంటుందండి. మనం ఆ రోజు వెళ్ళినామంటే ఏ అసలు ఎక్కడే కానీ అడుగు కూడా పెట్టినంత మనుషులు ఉంటారండి. అంత జనం ఇక్కడ ఈ కార్తీక మాసమే అని కాకుండా ఎప్పుడైనా కానీ మంగళవారం కానీ శనివారం కానీ చాలా జనం ఉంటారండి ఇక్కడ ఈ దేవస్థానం. ఇదిగో అంగళ్ళన్నీ మనం గుళ్ళకు వనికి లేదు కదా, అందుకని బయట నేను ఇలా ఓరాలుగా మీకు అంతా చూపిస్తాను. ఇంకా గుడి ఎట్లా మనకి లేదు కదా వీడియో తీయడం. ఈ గుడే కాదండి, ఏ గుడికి వెళ్ళినా మనకి ఈ లోపలికి అలో చేయలేరు. బయట మాత్రమే తీసుకోవాల్సింది అంతే. ఇలా మీకు ఓరాలుగా ఉండే అక్కడ ఎక్కడైనా తిరునాళ్ళలో పెడతారే మన పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇంకా ఏమన్నా మన కిచెన్ రూమ్లోకి కావాల్సిన సామాన్లు, స్వీట్లు అంగట్లు, కారాలు, ఇంకా తిరునాళ్ళ మాదిరిగా ఉంటుందండి అక్కడ అంతా. అలా మీకు నేను ఈ అంగళ్ళన్నీ చూపిస్తాను ఇలా ఉంటుంది అని చెప్పేసి. మా జేజుతో పాటు పోయినప్పుడు ఆకుపూజ కట్టించి అక్కడ నైట్ నిద్ర చేయడము. జేజు ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ నిద్ర చేయలే, నిద్ర చేస్తేనే అక్కడ మాకు తృప్తి అన్నమాట. అలా జేజు నేర్పించి నేటివేనండి నాకు ఇలా ఎక్కడైనా కానీ పూజలు చేయడము, ఎక్కడైనా నిద్ర చేయడము, దేవస్థానాలకు వెళ్ళడము అన్ని జేజు ద్వారా నేర్చుకునేటివేనండి నేను. మా జేజీ ఇక్కడ కసాపురం అయినా సరే, తర్వాత భద్రాచలం వెళ్ళినా సరే, మంత్రాలయం వెళ్ళినా సరే, ఒక నైట్ నిద్ర చేస్తే కానీ ఆమె మనసు తృప్తి పడదనమాట. ఇలా నిద్ర చేస్తేనే కదండి మనకి దేవస్థానం దగ్గర మనకు కూడా తృప్తి ఉంటుంది. ఇలా ఇంకా గుడి బయట మాత్రమే చూపించినండి, లోపల ఏది లేదు. ఊరికే దారి పడుతున్న ఇలాగ మన అనంతపురం జిల్లా అంటే గుత్తి, గుత్తి తర్వాత గుంటకల్లు, గుంటకల్ తర్వాత నేటికంటి ఆంజనేయ స్వామి. ఒక 6 కిలోమీటర్లు అంతలా ఉంటుందండి. ఇలా గుడి అంతా చూపించినాను. ఇంతే అండి వీడియో, ఆంజనేయ స్వామి గుడి గురించి చూపించినాను. ఇంతే అండి వీడియో. నచ్చింది అండి వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. ఇంతే అండి వీడియో, మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. నేటికంటి ఆంజనేయ స్వామికి ఇలా వెళ్ళి మీకు గుడి అంతా ఓరాలుగా చూపించినానండి. బాయ్ అండి.